హాయ్ అండి, వెల్కమ్ టు భగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎగ్గు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసాము, ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిపోయింది, తాలింపు గింజలు, పచ్చిమిర్చిలు వేసాం. నెక్స్ట్ మనం పచ్చిమిర్చిలు వేసిన తర్వాత వీటిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఓకే, దీన్ని అంతటిని బాగా కలిపేద్దాం. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు వేసాము, కరివేపాకును కూడా చక్కగా వేగనివ్వాలి. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను, తర్వాత పసుపు 1½ స్పూను. నెక్స్ట్ దీంట్లో గరం మసాలా 1 స్పూన్ వేసాము. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసామండి. ఓకే, చూసారు కదా, ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం టమాటాలని కోసి పెట్టేసామండి. ఈ టమాటాలని ఈ విధంగా ఉప్పు వేసి కాస్త క్రష్ చేయాలి. క్రష్ చేసి ఇప్పుడు ఆల్రెడీ వేగిపోయినాయి కదండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిలు, దాంట్లో వేసుకోవాలి. ఇలా క్రష్ చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. ఓకే అండి, చూసారు కదా. నెక్స్ట్ మనం మూత తీసి చూద్దాం, చక్కగా వేగిపోయాయి ఇవన్నీ. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు వేసుకోవాలండి. టమాటా ఎగ్ కర్రీ చేయాలంటే టమాటాలు బాగా పండుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపేసాము. నెక్స్ట్ మూత పెట్టి 1-5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. చూసారు కదా, చక్కగా మగ్గిపోతుంది. ఇలా అంతా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1-2 స్పూన్లు మాత్రమే కారం వేసానండి. నెక్స్ట్ ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేస్తున్నాము. కొత్తిమీర వేసేసి అంతా కలిపేయాలి. నెక్స్ట్ మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం మనం. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసుకుందామండి. ఇలా ఎగ్స్ వేస్తున్నాము. టమాటాల క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి 1/4 ఎగ్స్ వేసానండి. చూసారు కదా, ఇలా ఎగ్స్ వేసిన తర్వాత జాగ్రత్తగా వీటిని ఇలా అనేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడే టర్న్ చేయకూడదు. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాను. 1-5 మినిట్స్ మగ్గిపోతుంది. ఓకే అండి, ఇలా దీని అంతటినీ కలిపేద్దాం. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో మనం ధనియాల పొడి వేసేసామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్గు టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.